कि जनाब जब अमेरिका ने कहा कि आप रूस से तेल ना खरीदें तो उनके फॉरेन मिनिस्टर ने क्या कहा ये देखें। रशियन गैस इज नॉट फंडिंग द वॉर। आई मीन व्हाई इज इट्स ओनली इंडियन मनी एंड ऑयल कमिंग टू इंडिया व्हिच फंड्स बट इट्स नॉट गैस कमिंग टू यूरोप। March 31, 2022 ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య స్ట్రాటజిక్ ఫ్యూచర్ ఫోరం అనబడే ఒక సభ జరుగుతోంది. ఈ మీటింగ్ ను కవర్ చేయడానికి ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ వచ్చాయి. ఈ మీటింగ్ లో యునైటెడ్ కింగ్డమ్ దేశాన్ని లిజ్ ట్రూస్ అనబడే ఎంపీ రిప్రజెంట్ చేస్తోంది. ఇప్పుడు ఈమె యూకే కు ప్రైమ్ మినిస్టర్ గా ఉంది. భారత్ కు ప్రతినిధిగా డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీటింగ్ లో రష్యా యుక్రెయిన్ గురించి టాపిక్ వచ్చింది. లిజ్ ట్రూస్ బహిర్గంగా ఇండియా పైన నింద మోపింది. ఎందుకని భారత్ రష్యా దగ్గర ఆయిల్ ను కొంటోంది అని ప్రశ్నించింది. ఇండియా ఒక ఇండిపెండెంట్ దేశం, ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే స్వేచ్ఛ ఇండియాకు ఉంది. కానీ యుక్రెయిన్ డెమోక్రసీ పైన రష్యా దాడి చేస్తుంటే భారత్ రష్యాను ఖండించకపోగా రష్యాతో ఆయిల్ ను కొనుగోలు చేస్తూ పరోక్షంగా యుద్ధానికి ఫండింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగింది. యుక్రెయిన్ కు బహిర్గంగా సపోర్ట్ చేయడం యాజ్ ఎ డెమోక్రటిక్ నేషన్ గా, అదే ప్రజాస్వామ్య దేశంగా భారత బాధ్యత కాదా అని అడిగింది. అంత పెద్ద ఫోరంలో ఇంత బోల్డ్గా ఇంత ధైర్యంగా భారత్ను తప్పుపట్టిన లిజ్ ట్రూస్ను చూసి అక్కడి పాత్రికేయ మిత్రులు ఆశ్చర్యపోయారు. సమాధానం ఇవ్వడానికి ఎస్ జయశంకర్ గారు మైక్ పట్టుకున్నారు. అందరూ ఏమనుకున్నారు, జయశంకర్ గారు దీనికి సమాధానం చాలా సున్నితంగా ఎవ్వరు హర్ట్ కాకుండా సో కాల్డ్ సాఫ్ట్గా డిప్లొమాటిక్గా చెబుతారు అని అనుకున్నారు. కానీ జయశంకర్ గారు లిజ్ ట్రూస్ను చాలా స్ట్రైట్గా ఇలా అడిగారు, చూడు ఈరోజు నేను చదివిన ఒక రిపోర్ట్లో మార్చ్ మంత్లో రష్యా నుండి ఎక్కువగా ఆయిల్ అండ్ గ్యాస్ను కొనుగోలు చేసింది యూరోప్ దేశాలే. సో రష్యా నుండి ఆయిల్ యూరోప్ దేశాలు 40% కొంటే భారత్ కేవలం 2-3% మాత్రమే కొంటుంది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఫండింగ్ చేస్తోంది ఇండియా కాదు యూరోప్ దేశాలే అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పి పగిలిపోయే సమాధానం ఇచ్చారు. 15% more oil and gas from Russia than it did. Buying Russian gas is not funding the war. I mean, why is it? It's only Indian money and oil coming to India which funds, but it's not gas coming to Europe. Every other source of oil we have. And then say, okay guys, you must not go into the market and get the best deal for your people. I don't think that's a very fair. No, I'm sorry. That is exactly where I disagree with you. This is the construct you are trying to impose on me, and I don't accept it. I mean, I'm 1/5 of the world's population. I am what today the 5th or 6th largest economy in the world. But I think I'm entitled to have my own side. I'm entitled to weigh my own interests, make my own choices, and my choices will. 2015 January lo. జయశంకర్ గారు ఇండియన్ అంబాసిడర్గా పదవి నుండి రిటైర్ అయ్యారు. కానీ ఈయన రిటైర్ అవ్వడానికి 2 రోజుల ముందు మోడీ గారు ఈయన్ని పట్టుబట్టి మరీ ఫారెన్ సెక్రటరీ పోస్టులో నియమించారు. ఆ పోస్టులో అప్పుడు సుజాత సింగ్ గారు ఉండేవారు. ఆవిడ స్థానంలో ఎస్ జయశంకర్ ఎందుకు పెడుతున్నారని బహుశా అప్పుడు ఎవ్వరికి అర్థం కాకపోయి ఉండవచ్చు. 2019 సుష్మా స్వరాజ్ గారు వీరగతి పొందిన తర్వాత ఆవిడ స్థానంలో ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ బాధ్యతలు ఎస్ జయశంకర్ గారు తీసుకున్నారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అసలు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే ఏంటి, ఈయన రోల్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వరల్డ్ ఫోరంలో ఇండియాను రిప్రజెంట్ చేస్తారు, ఇండియా ఫారెన్ పాలసీను తీర్చిదిద్దుతారు లేదా తయారు చేస్తారు. ఇప్పటి వరకు భారత్కు ప్రాతినిధ్యం వహించిన మినిస్టర్స్లో దమ్మున్నోడు, తెలివున్నోడు, జియోపొలిటికల్ గేమ్ తెలిసినోడు డాక్టర్ ఎస్ జయశంకర్ గారు. ఈయన్ని ద మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ డిప్లొమాట్ ఎవర్ అని ఎందుకు అంటున్నారు అనడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తా. మొన్న కాశ్మీర్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారు అని అమెరికా నిందిస్తే ఎస్ జయశంకర్ గారు అమెరికా యొక్క హిపోక్రసీ లోపల చేయి పెట్టి గెలికారు. ఎస్ జయశంకర్ గారు ఏమన్నారు అంటే, చూడండి మేము కాశ్మీర్లో మానవ హక్కులు ఉల్లంఘిస్తే మీరు ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ సిరియాలో చేసిందేంటి, సోషల్ సర్వీసా అని బహిర్గంగా ప్రశ్నించారు. ఒక ప్రింట్ మీడియా ప్రతినిధి అయితే ఇలా అడిగింది, ఇప్పుడు ప్రపంచం అమెరికా చైనా అంటూ 2 భాగాలుగా విడిపోయింది, భారత్ ఎవరి వైపు ఉంది అని అడిగింది. దీనికి జయశంకర్ గారు ఇండియాకు ఎవ్వరి సైడ్ తీసుకునే అవసరం లేదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్, ప్రపంచంలోనే 5వ లార్జెస్ట్ ఎకానమీ మనది, 3వ సైడ్ను స్థాపించే సత్తా మనకుంది, ఒకరు మనల్ని డిక్టేట్ చేసే అవసరం లేదు అన్నారు. మన ఇష్టాలు మన ఇంట్రెస్ట్ను బ్యాలెన్స్ చేసుకోవాలి అని స్ట్రైట్ ఫార్వర్డ్గా సమాధానం ఇచ్చారు. జయశంకర్ గారు తన స్వయంగా రాసిన బుక్లో కూడా ఇండియా యొక్క
దౌత్యపరమైన రాజనీతి అదే డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎలా ఉండాలో చాలా తెలివిగా రాసుకొచ్చారు. ఎంగేజ్ అమెరికా అంటే అమెరికాతో స్నేహాన్ని మెయింటైన్ చేయండి అని. మేనేజ్ చైనా చైనాతో ఒకేసారి శత్రుత్వాన్ని పెంచుకోకుండా అలాగని పూర్తిగా చైనాను నమ్మకుండా చైనాను మేనేజ్ చేయండి అని రాశారు. కల్టివేట్ యూరోప్ అంటే యూరోప్ దేశాలు భారత్ నుండి అత్యధికమైన వస్తువులు ముఖ్యంగా ఫుడ్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి యూరోప్తో మనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి యూరోప్ను వదలొద్దు అని రాశారు. రీఅష్యూర్ రష్యా అంటే రష్యాకు మేమున్నాము, తోడుగా మేము ఎప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటాము అని భరోసా ఇవ్వండి. ఎందుకంటే రష్యా భారత్కు స్ట్రాటజికల్గా చాలా ముఖ్యమైన ఆలి. ముఖ్యంగా ఇండియా అండ్ రష్యా దేశాలు డిఫెన్స్ యొక్క టెక్నాలజీను షేర్ చేసుకుంటాయి. S-400 వంటి యాంటీ మిజైల్ సిస్టమ్ అయినా కావచ్చు, లేదా నావల్ వార్షిప్స్ అమ్యునేషన్స్ వెపన్స్ అయినా అవ్వచ్చు, ఇండియా రష్యా నుండే ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరీ ముఖ్యంగా ఇండియాకు తన డిఫెన్స్ వెపన్స్ కోసం మరియు స్పేస్ మిషన్స్ కోసం కావాల్సిన సెమీ కండక్టర్ చిప్ను కూడా రష్యానే తయారు చేస్తుంది. సెమీ కండక్టర్ చిప్ అనేది ఏదైనా ఒక ఎలక్ట్రిక్ డివైస్కు హార్ట్ లాంటి పార్ట్. సెమీ కండక్టర్ చిప్ను తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, మనలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో రష్యా అవసరం ఇండియాకు చాలా అంటే చాలా ఉంది. దేశ రక్షణకు సంబంధించిన విషయాల కోసం మనం రష్యా పైన డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పటి వరకు భారత్ను రిప్రజెంట్ చేసిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ లేదా ఫారెన్ డిప్లొమాట్స్ చాలా సాఫ్ట్గా మాట్లాడేవారు. యునైటెడ్ నేషన్స్లో శాశ్వత సభ్యత్వం దొరికినా కూడా వదులుకున్న మహానుభావులు కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన దేశం అన్నది. ఒకప్పుడు ప్రపంచంలో ఏదైనా గ్లోబల్ కెలామిటీ అదే విపత్తి జరిగినా, ఏదైనా క్రైసిస్ అదే సంక్షోభం వచ్చినా, లేదా యుద్ధాలు జరిగినా ఆ పర్టికులర్ ఇష్యూ పైన భారత్ స్టాండ్ ఏంటి, ఇండియా ఒపీనియన్ ఏంటి, ఈ యుద్ధంలో ఇండియా ఎవరి వైపు సపోర్ట్ చేస్తోంది అని ఎవ్వరూ అడిగేవారు కాదు. అసలు భారత్ను ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా చూసేవారు. 190 దేశాల్లో భారత్ను కూడా ఒక దేశంగా చూసేవారు. ఏదైనా ఫారెన్ పాలసీ మ్యాటర్ తయారు చేసేటప్పుడు భారత్ యొక్క ఒపీనియన్ అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. యుక్రెయిన్ సంక్షోభంలో యుక్రెయిన్కు సపోర్ట్ చేయమని అమెరికా భారత్ పైన ఒత్తిడి పెడితే మిత్రమా నన్ను మర్చిపోకు అని రష్యా అంటోంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ కోసం చైనాను తప్పిస్తే రష్యా, అమెరికా, ఫ్రాన్స్, యూకే భారత్కే సపోర్ట్ చేశాయి. ఇక్కడ భారత్కు అమెరికా మరియు రష్యా రెండు దేశాల యొక్క అవసరం స్ట్రాటజికల్గా ఉంది. సౌత్ చైనా సీలో చైనా ఆధిపత్యాన్ని అణచాలి అంటే అమెరికా యొక్క సహాయం మనకు కావాలి. అలాగే ఇండియన్ మిలిటరీ టెక్నాలజీ మరియు ముఖ్యమైన విపన్స్ను ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే రష్యా యొక్క హెల్ప్ కూడా కావాలి. కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అదే యుక్రెయిన్ యుద్ధ సమయంలో అటు అమెరికాతో సంబంధాలు చెడిపోకుండా ఇటు రష్యా రిలేషన్స్ను పాడు చేసుకోకుండా ఇండియన్ ఫారెన్ అఫైర్స్ను చాలా బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేయడంలో జయశంకర్ గారి పాత్ర గొప్పది. రెండు గుర్రాల మీద సవారీ చేసి అటు అమెరికాని నొప్పించకుండా ఇటు రష్యా చేయి వదలకుండా జయశంకర్ గారు ఆడుతున్న గేమ్ నెక్స్ట్ లెవెల్. జియో పొలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ లేదా పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, కేవలం పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి అని నిరూపించిన ఎస్ జయశంకర్ గారి యొక్క హిస్టారికల్ డైమెన్షన్స్, ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎస్ జయశంకర్ గారు 9th January 1955 ఢిల్లీలో జన్మించారు. ఈయన తండ్రి పేరు కె సుబ్రహ్మణ్యం. బేసికల్గా వీరు తమిళులు. కానీ కె సుబ్రహ్మణ్యం గారు సివిల్ సర్వెంట్ కావడం వల్ల ఢిల్లీకు షిఫ్ట్ అయ్యారు. జయశంకర్ గారు కూడా ఢిల్లీలోనే పుట్టారు. స్కూలింగ్ను ద ఎయిర్ ఫోర్స్ స్కూల్లో కంప్లీట్ చేశారు. తన గ్రాడ్యుయేషన్ను సైన్స్ డిఫెన్స్ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో పూర్తి చేశారు. యాక్చువల్లీ ఈయన ఐఐటీకు వెళ్ళాలి అనుకున్నారు, కానీ కెమిస్ట్రీ ఎంచుకున్నారు. ఫైనలీ ఈయన పొలిటికల్ సైన్స్లో ఎంఏను పూర్తి చేసి తన పిహెచ్డీను ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన కంప్లీట్ చేసుకున్నారు. జయశంకర్ గారు తన ఎంఏ మరియు ఎంఫిల్ను పూర్తి చేసింది ఢిల్లీలోని జేఎన్యూ కాలేజ్లో. అప్పట్లో అయితే జేఎన్యూలో జయశంకర్ లాంటి స్టూడెంట్స్ ఉండేవారు. ఇప్పుడైతే అక్కడ 45 పిహెచ్డీని కంప్లీట్ చేసుకునే స్టూడెంట్స్ ఉంటున్నారు. జస్ట్ జోకింగ్. జేఎన్యూ కాలేజ్ నుండి ఎస్ జయశంకర్ లాంటి లెజెండ్స్ బయటకు రావడం జేఎన్యూ యొక్క స్థాయిని పెంచుతుంది. సో జయశంకర్ గారి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. జయశంకర్ గారు 1977 ఇండియన్ ఫారెన్ సర్వీస్లో జాయిన్ అయ్యారు. ఈయన ఇండియన్ డిప్లొమాట్గా, ఇండియన్ అంబాసిడర్గా ఎన్నో దేశాల్లో పనిచేశారు. 1990 ఎల్టీటీ మూమెంట్ అప్పుడు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అండ్ ఎల్టీటీ నెగోషియేషన్స్లో ఈయన పాత్ర ముఖ్యమైనది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఈయన ఫారెన్ డిప్లొమాట్ మెంబర్గా ఉన్నారు. 2000 జపాన్కు ఫ్యూచర్లో షింజో ఆబే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని గుర్తించి షింజో ఆబేను ఇండియన్ కౌంటర్ పార్ట్ అయిన మన్మోహన్ సింగ్ గారికి పరిచయం చేశారు. ఆ తర్వాత షింజో ఆబే జపాన్కు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అండ్ ఇండియాతో కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా రిలేషన్స్ పెరిగాయి.
2005లో ఇండియా అమెరికా మధ్య న్యూక్లియర్ టైస్ను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈయన సిజెక్ రిపబ్లిక్, సింగపూర్, చైనాకు అంబాసిడర్గా పనిచేశారు. ఆఖరిగా 2013 నుండి 2015 వరకు అమెరికాలో ఇండియన్ అంబాసిడర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 2015 నాటికి జయశంకర్ గారు వయసు 60 ఏళ్ళు. ఇక్కడి వరకు ఎస్ జయశంకర్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారు అని సామాన్య ప్రజలకు తెలియదు. ఆబ్వియస్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో పనిచేసే వారికి జయశంకర్ గారి గురించి తెలిసి ఉంటుంది, కానీ సామాన్య ప్రజలకు ఈ క్యాండిడేట్ గురించి, ఈ ప్యాకేజ్ గురించి తెలియదు. 2015లో మోడీ గారు ఈయన్ను తిరిగి తీసుకొచ్చారు. అప్పటి ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన సుష్మా స్వరాజ్కు రైట్ హ్యాండ్ పోస్ట్లో, ఫారెన్ సెక్రటరీ పోస్ట్లో జయశంకర్ గారిని కూర్చోబెట్టారు. 2019లో సుష్మా స్వరాజ్ గారి మరణం అనంతరం ఎస్ జయశంకర్ గారిని ఇండియా యొక్క 30వ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా నిర్మించారు. తర్వాత జరిగిందంతా ఒక చరిత్రనే చెప్పాలి. ప్రపంచం మొత్తం యూరోప్ చుట్టూ 24 గంటలు తిరుగుతూ ఉండదు అంటూ యూరోప్ దేశాల స్థాయిని గుర్తు చేయడంలో కానీ, ఏషియా ఆఫ్రికా దేశాల్లో జరిగే సంక్షోభాలతో ఎలాగైతే యూరోప్కు సంబంధం ఉండదో, యూరోప్లో జరిగే యుద్ధాలకు కూడా ఏషియా ఆఫ్రికా దేశాలకు సంబంధం ఉండదు అని లాజిక్స్ను గుర్తు చేయడంలో కానీ, కాశ్మీర్లో మానవ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్లో చేసింది ఏంటో ఒకసారి గుర్తు చేసుకోండి అని అమెరికా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడంలో కానీ ఎస్ జయశంకర్కు సాటి ఎవ్వరూ లేరు. ఎస్ జయశంకర్ గారు తను రాసిన బుక్లో భారత్ వెనకపడడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి అని చెప్పారు. 1, ఇండియా పాకిస్తాన్ యొక్క పార్టీషన్. 2, అణు పరీక్షను లేట్గా నిర్వహించడం. 3, ఆర్థిక సంస్కరణలు లేట్గా తీసుకురావడం. నేను చేసిన ఆపరేషన్ శక్తి అనబడే వీడియోలో న్యూక్లియర్ టెస్ట్ డిలే అయ్యింది అంటే కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేశారు, కానీ వీడియోకు మంచి ఆదరణ లభించింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, 1998 వరకు మనం న్యూక్లియర్ టెస్ట్ను కండక్ట్ చేయడానికి భయపడ్డాము. న్యూక్లియర్ టెస్ట్ చేస్తే ఎక్కడ అమెరికా శాంక్షన్స్ విధిస్తుందేమో, ఇండియా పాకిస్తాన్ మధ్య వరల్డ్ వార్ వస్తుందేమో, శాంతి మూర్తులం అన్న మన ఇమేజ్ పోతుందేమో అని అణుపరీక్షను అప్పటి ప్రధానమంత్రులు డిలే చేశారు. న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడం ఏం గొప్ప విషయం కాదు. న్యూక్లియర్ బాంబ్ బ్లూ ప్రింట్ డబ్బులుంటే ఏ చిన్న దేశమైనా తయారు చేయొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియానే. ఇక్కడ సమస్య మొత్తం అమెరికా శాంక్షన్స్ను, అమెరికా యూరోప్ దేశాలను ఎదిరించి పరీక్షించడం. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారు దమ్ము చూపించి పరీక్ష జరిపి వరల్డ్ పాలిటిక్స్లో ఇండియా పవర్ను స్ట్రాంగ్ చేశారు. ఇండియా పాకిస్తాన్ యొక్క పార్టీషన్ ఎందుకని స్ట్రాటజికల్ బ్లండర్ అంటే, మత ప్రాతిపదికన అదే రిలీజియన్ను ఆధారంగా చేసుకొని దేశాన్ని 2 ముక్కలు చేయడం చాలా పెద్ద తప్పు. అండ్ మోరోవర్, పాకిస్తాన్ జియోగ్రఫీ మంచి లొకేషన్లో ఉంటుంది. పాకిస్తాన్ నుండి సెంట్రల్ ఏషియన్ దేశాలకు, ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ దేశాలు, రష్యా, యూరోప్ దేశాలు కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. పాకిస్తాన్ జియోగ్రఫీ మన దగ్గర ఉండి ఉంటే ఇండియా కనెక్టివిటీ, ట్రేడ్, జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరిగి ఉండేది. సో ఇండియా పార్టీషన్, ఆర్థిక సంస్కరణలు, న్యూక్లియర్ టెస్ట్, ఈ 3 విషయాల్లో మనం కరెక్ట్ డిసిషన్స్ తీసుకుని ఉంటే ఇండియా సూపర్ పవర్ అయి ఉండేది అని జయశంకర్ గారు చెప్పుకొచ్చారు. ఫైనల్లీ ఇండియా యొక్క ఫారెన్ డిప్లొమసీ స్థాయిని పెంచినందుకు, వెస్టర్న్ దేశాల కళ్ళల్లో కళ్ళు పెట్టి సమాధానం ఇచ్చినందుకు ఎస్ జయశంకర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఉంటా. జై హింద్.